60,000 MBBS డాక్టర్ తయారైతున్నది, దాని ఇంకా ఎంత ఖర్చు అవుతది? హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ప్రొఫెసర్లు కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్, ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, నెలకు ఎంత పెద్ద శాలరీలు అవుతాయి, వాళ్ళు ఇచ్చే 60,000 శాలరీ ఎంత మందికి సరిపోతుంది? అయినా మేము పేదలకు సేవ చేయాలి, మానవ సేవయే మాధవ సేవ. మాకు భగవంతుడు ఇవన్నీ కూడా ఆశీర్వాదం కల్పించిండు, ఇన్ని పెద్ద సమస్యలు ఇచ్చిండు, మనం మెడికల్ కాలేజ్ కూడా పెట్టాయి, పెద్ద ఎత్తున పేదలకు కూడా సేవ చేయాలని చెప్పి ఉచితంగా రోజు 1,000 మందికి భోజనం పెట్టి వైద్యం అందించి వాళ్ళకు మందులు కూడా ఫ్రీగా ఇస్తాను నేను రోజు మా హాస్పిటల్. దానికి తోడు ఏ కేటగిరీ 60,000 తోటి కౌన్సిలింగ్ పోతారు, బి కేటగిరీ 11.5 లక్షల తోటి కౌన్సిలింగ్ చేస్తుంది గవర్నమెంట్, సి కేటగిరీ 23 లక్షల తోటి కౌన్సిలింగ్ చేస్తుంది. ఇదంతా కూడా మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక గత 4 సంవత్సరాల సంది ఏ బిసి పెట్టి వాళ్ళకందరికి కూడా సరిపోని ఫీజు వచ్చేటట్టు చేసి మాకందరు కాలేజీ వాళ్లకు వాళ్ళకందరికి పెట్టి మేనేజ్మెంట్ కోటా తీసేసింది మెడికల్ కాలేజీల కౌన్సిలింగ్కి. ఇప్పుడు 150 సీట్లు ఉన్నాయంటే ఏ కేటగిరీ 75 పోతాయి, బి కేటగిరీ 35% పోతుంది, మిగతా 15% రిమైనింగ్ సి కేటగిరీ, దానికి 23 లక్షల ఫీజులు ఉంది, అది కూడా కౌన్సిలింగ్ గవర్నమెంటే చేస్తుంది. ఈ రోజు ఎంబీబీఎస్ నా కొడుకు చదవాలన్నా నా కాలేజీలో సీట్ రాదు, నేను డొనేషన్తో ఇయ్యలేను, నేను ఆ సీటు చెప్పి వాళ్ళకు అడ్మిషన్ ఇయ్యలేను నా కొడుకు కూడా, ఎందుకంటే అంత ఆన్లైనే, వాడు కూడా ఆన్లైన్ అని రావాల్సింది, నా కొడుకు కూడా చదవాలంటే ఆన్లైన్ రావాలి. ఇక నీకు చెప్తా అని నేను చెప్పేది అందుకే కదా, నీకు ఏదైనా ఆన్లైనే ఏదైనా కౌన్సిలింగే, నీకు ఇక డొనేషన్లు ఎట్లా వచ్చినాయి? మేనేజ్మెంట్ కోటనే లేదు, మేనేజ్మెంట్ కోట లేనప్పుడు డొనేషన్స్ ఎట్లు వస్తాయి? 100 కోట్లు ఎట్లు వస్తాయి చెప్పు? యాడికెళ్ళి కలెక్ట్ చేస్తాం, పోనీ యాడ దొరికినాయి, మేము కలెక్షన్ చేస్తే దొరకాలి కదా పైసలు. ఇప్పుడు నేను మా ఇద్దరు కొడుకులు మా ఇళ్ళల్లా మా కాలేజీలల్లా మా ప్రొఫెసర్లల్లా మా టీచర్లల్లా అంత దొరికితే మీరు చెప్తే పరేషాన్ అవుతారు. 28 లక్షలు దొరుకుతుంది నాకు కూడా, దీపావళి నాడు పూజ చేస్తే 3 లక్షలు పెట్టినా మొన్న, అవే 3 లక్షలు కొత్త నోట్లు అట్లే ఉండి ఇంకో 3 లక్షలు మా మిస్సెస్ పైసలు. నేనంతా సింపుల్ మ్యాన్, మీరు చూస్తున్న నేను ఉంగరాలు పెట్టా, డైమండ్స్ పెట్టా, పెద్ద కాస్ట్లీ బట్టలు వెయ్యా, రబ్బర్ చెప్పులు దొరుకుతా, నాదంతా కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్. ఎందుకంటే సేవ చేయాలి, మంచి విద్యార్థులను తయారు చేయాలి, మంచి విజ్ఞానవంతులను తయారు చేయాలి. మా కేసీఆర్ సారే మాకు ఆదర్శం. మల్లారెడ్డి నువ్వు యూనివర్సిటీ పెట్టు, నువ్వు ఇన్ని విద్యా సమస్యలు నడిపిస్తున్నావు, ఐఏఎస్ కోచింగ్ పెట్టు, మంచిగా హెల్త్ సైన్స్ కోర్సెస్ పెట్టు, నీకు మంచి ఇది ఉన్నది, నువ్వు బాగా నడిపిస్తున్నావు అని చెప్తే యూనివర్సిటీ కూడా నాకు ఇచ్చిండు, మంచి కొత్త కోర్సులు, ఇండియాలో ఎక్కడ లేని కోర్సులు నేను ఈరోజు నడిపిస్తున్నా, అది కూడా 1 లక్ష రూపాయల ఫీజు తోటి, 75,000 ఫీజు తోటి. నేను 1 లక్ష డొనేషన్ తీసుకొని నా కాలేజీలో నడిపిస్తలేను, నా తన అంతా పేద విద్యార్థులే, అంతా రూరలే. నేను హాస్టల్ ఫీజు కూడా నా తన 55,000, 65,000, 75,000 అంత తక్కువ ధరకు హాస్టల్ కట్టి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచిగా ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నారు. అందుకే కదా నాకు ఇంత డిమాండు. మీరు నా సమస్యలన్నీ చూస్తూ ఉన్నారు, మీరు అది మామూలు సమస్యలు కాదు, మామూలు జీతాలు కావు, మంచి మంచి ప్రొఫెసర్లను పెడతా. ఇప్పుడు నా కాలేజీలు ఒక కాలేజీ నడిపించాలంటే 1,000 మంది